ಹೇಳ್ತೇನೆ. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ನಮಸ್ತೆ. ದಿಸ್ ಇಸ್ ಶಿವಪ್ರಸಾದ್ ತಾಲಪಲ್ಲಿ. ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಚಾನಲ್. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని నడిమంక దగ్గర అయితే ఉన్నాను. సో నడిమంక దగ్గర ఉన్న బ్రిడ్జ్ని మీరు గమనిస్తాను కనుక అప్డేట్ చూస్తే, ఫాస్ట్గా అయితే కనుక థర్డ్ బ్రిడ్జ్ అయితే కనుక వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అందులో బాగానే మీరు చూస్తానికి అటువైపు అంతా కూడా అయిపోయింది, మధ్యలో అంతా కూడా బెడ్డింగ్ చేసేసారు, ఈ పిల్లర్ అంతా కూడా పైకి వచ్చేసింది. సో ఈక్వల్ చేసేస్తారు అని ఇక్కడ చూస్తే, అరే దాని మీద పెట్టేసినారు అప్పుడే, అది పెట్టేశారు ఆ గుడికి. స్టార్టింగ్లో చూస్తే కనుక లాస్ట్ వీడియోలో నేను హైదరాబాద్ జెప్స్ కార్డు చెప్పినా కదా, అవి తయారు చేస్తున్నారని, అవి పెట్టేస్తున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అక్కడికి వెళ్దాం రండి చెప్తాం. ఇక్కడ చూస్తే కనుక మొత్తం గుంతంతా ఉంది ఇక్కడ. సో ఎప్పటికప్పటికైతే కనుక ఇక్కడ ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తున్నారు, అప్డేట్ అన్ని పెడుతున్నాను నేను కూడా. సో ఇంకా ఎవరైనా సరే గైస్ మన ఛానల్ని ఫస్ట్ చూసినట్టు కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనం వెళ్దాం అక్కడికి వెళ్ళి చూద్దాము ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నడిమంక దగ్గర ఈ బ్రిడ్జ్ వర్క్ అప్డేట్ కూడా చూసారు కదా. అండ్ ఇక్కడ చూస్తే ఇటాచికి బ్యాక్ సైడ్ మనకి నడిమంక టెంపుల్ కొత్తగా పడుతుంది కదా, ఇక్కడ చూస్తే అనగా దానమందరం కూడా సెట్ చేస్తున్నారు. సో టెంపుల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కూర్చొని. అండ్ మేము చూసేదంటే ఇది నేను లాస్ట్ వీడియోలో చూపించాను, అది ఇది పెడుతున్నారు, అది హ్యాపీ అనిపించింది నాకు. అండ్ లక్ష్మీనగర్కి పోయే వాళ్ళు చూడండి, ఇటువైపు వచ్చిన దారి పెట్టేశారు. సో ఇదే కనుక సెట్ చేస్తున్నారు గైస్. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ కనుక లేటెస్ట్ అప్డేట్, ఇక్కడైతే కనుక దాలమందరం సంబంధించి సెట్ చేస్తున్నారు. తొందరలోనే ఇంకా అంతా కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే ఇక్కడ గంగమ్మ విగ్రహాన్ని అయితే కనుక ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. సో తొందరలోనే అది కంప్లీట్ అవ్వాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. ఇదే చిన్న అప్డేట్ ఇవాళ మన వీడియో. సో ఇక్కడ చూస్తే కనుక పార్క్ సంబంధించి ఇంకా అప్డేట్ అయితే ఏం లేదు, ఇది ఇటునే వదిలేశారు. సో ఇదైతే ఖాళీగా ఉంది గైస్. మరి ఈ పిల్లర్స్ ఎందుకు ఏంటి అనేది కూడా నాకైతే క్లారిటీ లేదు, చూద్దాం ఎందుకు ఏంటి అనేది. అండ్ ఇక్కడైతే కనుక వీళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు కదా, పండ్లు కూరగాయలు అమ్ముకుంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ బండ్లు పెట్టుకొని డివైడర్ దగ్గర అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దానికి లేటెస్ట్ అప్డేట్ ఇదే. ఈ వీడియో తర్వాత క్లోజ్ చేస్తూ దిస్ ఇస్ సూపర్సార్ తాలపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై బై. పాపం వీళ్ళు కొట్లాడుకుంటున్నారు ఎందుకో ఏదో తెలియదు.